హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది. సో డోంట్ వరీ, రాజు సిహర్. మనం ఇప్పుడు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ టూలో ఉన్నాం సార్. ఆల్రెడీ నేను ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ప్రాక్టీస్ బిట్స్ సెషన్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా సెప్టెంబర్ టోటల్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ 4 పార్ట్లు కూడా చెప్పున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ పార్ట్స్ చూసిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిజినెస్ సెషన్లో పార్ట్స్ వచ్చేస్తే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ పార్ట్ వీడియోస్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్స్ వీడియోస్ చూసి తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా సార్? అందులో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిజినెస్ సెషన్లో లాస్ట్ 2 వీక్స్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ చూసుకుంటే మనం హూఈస్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రాజేష్ కుల్లర్ ఈజ్ ద రిజర్వ్ బ్యాంక్. మనం 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. 2-3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. రాజేష్ కుల్లర్ అనేవాడు రిజర్వ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ బ్యాంక్ యొక్క న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అనుకుంటే మనకు చెప్పుకోం కదా, ఖారే, సమీర్ కుమార్ ఖారే. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? 4 ఆప్షన్లో చూడండి, ఎవరు తిరిగి ఎన్నికయ్యారంటే హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. అదేవిధంగా జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్గా ఎవరు ఎన్నికయ్యారు? ఈజ్ ద అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO యొక్క చీఫ్ ఎవరు అంటే అనిల్ దస్మానా. అదేవిధంగా హర్మిత్ కౌర్ బాదల్ స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శాఖకు ఎవరు అదనపు బాధ్యతలు తీసుకున్నారంటే 4 ఆప్షన్లో ఎవరు బాధ్యత తీసుకున్నారు సార్? నరేంద్ర సింగ్ తోమర్. అదేవిధంగా అడ్వక్ మేజర్ గ్రేట్ లెర్నింగ్ చేత బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే అడ్వక్ మేజర్ గ్రేట్ లెర్నింగ్ యాప్ అదే ఒక సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఓకే, ఆప్షన్ 2. అదేవిధంగా అలెక్సా వాయిస్గా ఏ నటుడి గొంతును అమెజాన్ ప్రకటించిందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ది థంబ్నెయిల్ ఆఫ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్స్, దట్ ఈస్ ద అమితాబ్ బచ్చన్. ఓకే, ఆప్షన్ 4, అమితాబ్ బచ్చన్. అదేవిధంగా ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 Strokes కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 Strokes బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సురేష్ రైనా. ఆప్షన్ ఏ, సురేష్ రైనా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పేటిఎం ఫస్ట్ గేమ్స్ ఏ క్రికెటర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందంటే 4 ఆప్షన్లో సచిన్ టెండూల్కర్ ఈజ్ ద పేటిఎం ఫస్ట్ గేమ్స్ క్రికెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా జపాన్ యొక్క కొత్త ప్రధాని ఎవరు అంటే యోషిహిదే సుగా. అదేవిధంగా భారీ ఆహార పంపిణీ డ్రైవ్ ద్వారా COVID-19 మహమ్మారి మధ్య భారతదేశం అంతటా లక్షలాది మందికి ఆహరించినటువంటి ప్రతిష్టాత్మక 2020 ఆసియా గేమ్ చేంజ్ అవార్డు ఎవరు సత్కరించబడతారు అంటే చూడండి, 4 ఆప్షన్లో మనం చెప్పుకుంటాం కదా, వికాస్ ఖన్నా బెస్ట్ చెఫ్ అని చెప్పుకోవచ్చు కదా. పాండమిక్ సిచ్యువేషన్లో ఫుడ్ ప్రాసెసింగ్లో ఎక్కువ హెల్ప్ చేశారు కాబట్టి ఆయనకి ఆ అవార్డు లభించింది. అదేవిధంగా యూరోమెనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆదిత్య పూరి. అదేవిధంగా స్కేట్రాక్స్ నుండి COVID-19 5-star విమానాశ్రయ రేటింగ్తో ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం మారింది అంటే 5-star అని గుర్తుపెట్టుకోమన్నాం కదా సార్. 5-star ఏది? రోమ్ యొక్క ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో ఉన్నటువంటి ఫిమిసినో ఎయిర్పోర్ట్ అని చెప్పి సిఫో అని చెప్పుకాను కదా. ఇక్కడ ఆప్షన్ మనకేమో రావచ్చు, ఇటలీ ఫిమిసినో ఎయిర్పోర్ట్, ఆప్షన్ 2. ఓకే, ఇటలీలోని రోమ్లో ఉన్నటువంటి అది. ఓకేనండి. అదేవిధంగా డేటన్ లిటరీ ప్రీజ్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ ఎచీవ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? డేటన్ లిటరీ, ఓకే, ఎవరు అంటే మార్గరెట్ అట్వుడ్. ఓకే, మార్గరెట్ అట్వుడ్.
నెక్స్ట్ ఆజాది ఫ్రీడమ్ ఫాసిజం ఫిక్షన్ యొక్క రచయిత ఎవరు అంటే ఆ బుక్ యొక్క రచయిత ఎవరు అంటే అరుంధతి రాయ్ ఆజాది ఫ్రీడమ్. ఓకే అదేవిధంగా ఈ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం యొక్క మాజీ అమెరికా అధ్యక్షుడు జ్ఞాపకంగా ఏ ఆ బుక్ యొక్క ఆథరు ఎవరు అంటే బరాక్ ఒబామా. అదేవిధంగా ఈ బుక్ సార్ ఈ ప్రామిస్డ్ ల్యాండ్. ఓకే అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం ఆ ఇండెక్స్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంకు ఎంతంటే 116. ఓకే సింగపూర్ అనేది టాప్ లిస్ట్లో ఉంది, మనం ఏమొచ్చి 116th ర్యాంక్లో. ఏది ప్రపంచ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం ఇండియా అనేది 116th ఉంది, సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా 2020 ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విజేత ఎవరు అంటే చూడండి సార్ ఓపెన్ సింగిల్స్ అంటే జకోవిచ్ కదా సార్, నొవాక్ జకోవిచ్ రీసెంట్ పేపర్లో కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా 2020 ఇటాలియన్ ఉమెన్స్ సింగిల్ విజేత ఎవరు అంటే తెలుసు కదా సిమోనా హలేప్. అదేవిధంగా థామస్ కప్ ఏ క్రీడలకు సంబంధించిన ట్రోఫీ అంటే బ్యాడ్మింటన్. ఓకే ఫెడ్ కప్ ఉబర్ కప్ థామస్ కప్ అని రెండు కప్పులు చెప్పుకున్నాం కదా, రెండు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించింది. థామస్ అనేది మెన్స్ సంబంధించింది, ఓబర్ అనేది ఉమెన్స్కి సంబంధించింది. అదేవిధంగా థామస్ కప్ ఇక్కడ వచ్చింది చూడండి, థామస్ కప్ బ్యాడ్మింటన్ ఆప్షన్ 3. అదేవిధంగా టైటాన్ పే పేరుతో భారతదేశం యొక్క మొట్టమొదటి కాంట్రాక్టర్స్ చెల్లింపు గడియారాలను ప్రారంభించడానికి టైటాన్ కంపెనీ ఏ కంపెనీతో భాగస్వామ్యం చేసుకుందంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైటాన్ గ్రూప్ అనేది పార్ట్నర్షిప్ చేసుకుంది. ఓకే డెన్మార్క్లోని 2020లో జరగాల్సిన థామస్ మరియు ఉబర్ కప్ ఏ సంవత్సరానికి వాయిదా వేశారు అంటే 2021. ఓకే 2021. అదేవిధంగా ఏ ఫైనాన్స్ కంపెనీ అప్నా ఘర్ డ్రీమ్ను ప్రారంభించింది, అప్నా ఘర్ డ్రీమ్ యొక్క ఏ కంపెనీ అంటే ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది. సదాశివ్ రావుజీ పాటిల్ ఇటీవల కనుమూశారు, అతను ఏ రంగానికి చెందినవారు అంటే ఈజ్ ద క్రికెటర్. ఓకే క్రికెట్కి సంబంధించింది. అదేవిధంగా టిక్టాక్ తన అమెరికన్ కార్యకలాపాలకు ఏ కంపెనీని తన టెక్నాలజీ భాగస్వామ్యంగా ఎంచుకుందంటే ఒరాకిల్ ఆప్షన్ 2 ఒరాకిల్. నెక్స్ట్ అదేవిధంగా ఏ రాష్ట్రంలో కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపింది అంటే బీహార్ ఆప్షన్ 1 బీహార్. బీహార్లో ఉన్నటువంటి దర్భాంగాలోని ఎయిమ్స్కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహిళల సమూహాలకు వడ్డీలను రుణాలు అందించడానికి ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే గుజరాత్. గుజరాత్లో మహిళలకు వడ్డీలను రుణాలు అందించడానికి మహిళా ఉత్కర్ష్ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు గుజరాత్. ఓకే కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఏ ప్రదేశంలో పునాదిరాయి వేశారు? ఒకరండి ఈ అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఏ ప్రదేశంలో అంటే జమ్మూలో కదా, రీసెంట్గా టీవీలో కూడా మనం చూసుంటాం. అదేవిధంగా 900 కోట్ల పైగా విలువైన 3 పెట్రోలియం రంగ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే బీహార్. బీహార్లో ఈ పెట్రోలియం రంగ అనే ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సాధించబడిన సావరిన్ బ్రాండ్ను జారీ చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏదంటే ఆప్షన్ 4 మెక్సికో. ఓకే నెక్స్ట్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం డెమోక్రసీ అబ్జర్వ్డ్ ఇన్ సెప్టెంబర్ ఇప్పుడు చెప్పుకోవచ్చు సార్ 15 ఈజ్ ద అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. అదేవిధంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు అనుకోవచ్చు? సెప్టెంబర్ 21. ఓకే అంత స్పీచ్ డే అంటాం కదా. అదేవిధంగా ప్రపంచ వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16. ఓకేనండి మర్చిపోకూడదు. ఇలా మనం సెప్టెంబర్ 3 వీక్లో ప్రాక్టీస్ బిట్స్ ఇలా వస్తాయి సార్. మనం అదేవిధంగా 4th వీక్లో ఉన్నటువంటి బిట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనండి మీరు ఇలా ప్రాక్టీస్ బిట్స్ అని పార్టిసిపేట్ చేస్తే డైలీ చూసిన వెంటనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది పార్టిసిపేట్ చేసే ముందు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసి ఇందులో పార్టిసిపేట్ చేస్తే యూ మస్ట్ వెరీ యూజ్ఫుల్. ఓకే నెక్స్ట్ లాస్ట్ వీక్ 4th వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సార్. ఓకేనా
నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ వీక్లోకి వచ్చేసరికి మనం డేస్ చూస్తున్నాం కదా, ప్రపంచ హార్ట్స్ డే, ప్రపంచ వరల్డ్ హార్ట్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 29. అదేవిధంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27. అదేవిధంగా మోషిక్ మైక్రోప్రాసెసర్ ఇంటర్నెట్ ఫర్ థింగ్స్ ఐఐటి పరికరాల ఏ ఐఐటి అభివృద్ధి చేస్తుందంటే ఐఐటి మద్రాస్. అదేవిధంగా మనం ఇంపార్టెంట్ డేస్ ఒక కంటిన్యూ ఆర్డర్లో వస్తాయని అక్కడి వరకు చెప్పాను. సో ఇప్పుడు మనం కంటిన్యూకి వెళ్ళిపోదాం సార్. ఐఓటి అనేది ఎక్కడ, ఏ పరికరాలు అనేది ఏ ఐఐటి స్టార్ట్ చేసిందంటే ఐఐటి మద్రాస్. ఓకేనా సార్? ఇలా మీరు జాగ్రత్తగా జస్ట్ అలా వినండి, జస్ట్ రిలాక్స్ అవుతూ వింటే మీకు ఈ బిట్స్ అనేవి అలాగ మైండ్లో తిరుగుతూ ఉంటాయి సార్. ప్రాక్టీస్ 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 చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రాయ్ యొక్క ఇండియా చైర్మన్గా ఎవరు నిమిత్తులయ్యారంటే మాగా ఆప్షన్లో ఫస్ట్ పీడి వాఘెలా, ఆప్షన్ 1 పీడి వాఘెలా. అదేవిధంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఫిల్మ్ అండ్ శేఖర్ కపూర్ అనేది ఎఫ్టిఐకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు అంటే సింహాచలం దాస్ ఆప్షన్ 4. అదేవిధంగా ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారంటే 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సునీల్ సేతి. ఓకే, ఆప్షన్ సునీల్ సేతి. అదేవిధంగా పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేట్ బ్యాంక్ పిఎంసి బ్యాంక్ లిమిటెడ్ యొక్క కొత్త నిర్వాహకుడిగా ఎవరు నియమితులయ్యారంటే జాగ్రత్తగా 4 ఆప్షన్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ 2 ఏకే దీక్షిత్ అనేవారు పిఎండి బ్యాంక్కి కొత్త అధ్యక్షులుగా సలహాదారుడిగా ఎంపికయ్యాడు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి భారతదేశ ప్రాంతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు, ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి పర్యావరణ కార్యక్రమానికి మన ఇండియా తరఫు నుంచి ఎవరు రాయబారంటే ఖుషి చెందాలియా. చెప్పుకున్నాం కదా సార్ ఆల్రెడీ, ఆప్షన్ 3 ఖుషి చెందాలియా. ఓకే, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అదనపు ఛార్జ్ ఎవరు తీసుకున్నారు అంటే ఎస్ఎస్ దేశ్వాల్. ఓకే, ఆప్షన్ 1 ఎస్ఎస్ దేశ్వాల్, ఎన్జిఎస్ అనుకున్నాం కదా. అదేవిధంగా ఎంట్రీ కేరళ స్టార్టప్కు ఏ భారత క్రికెటర్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఎంట్రీ అయిన ఒక యాప్ ఉంది కదా సార్, దానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే రాబిన్ ఉత్తప్ప, ఆప్షన్ 4 రాబిన్ ఉత్తప్ప. అదేవిధంగా వేదాంత్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించిందంటే వేదాంత్ సంస్థకి అమీర్ ఖాన్. ఓకే, అమీర్ ఖాన్, ఆప్షన్ 3. అదేవిధంగా సియట్ టైర్ ఏ నటిని తన బ్రాండ్ అంబాసిడర్ నియమించిందంటే సియట్ టైర్ అనగానే మనకి గుర్తుకు రావాలి అమీర్ ఖాన్, డాడ్లు వస్తున్నాయి కదా సార్. ఓకే, నెక్స్ట్ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీస్ లిమిటెడ్ అనగానే దాని బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆకాష్ యువరాజ్ సింగ్, ఆప్షన్ 1. ఓకే, అదేవిధంగా యాసర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే యాసర్ అనేది ఏంటి సార్, కంప్యూటర్ ల్యాబ్స్ అనుకున్నాం కదా, సోను సూద్ కదా, ఆప్షన్ 4 సోను సూద్. అదేవిధంగా మింత్రా తన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బీపీసీ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారంటే దిశా పఠాని. ఓకే, ఆప్షన్ 1 దిశా పఠాని. అదేవిధంగా సోమాలియా యొక్క కొత్త ప్రధాని రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఆప్షన్ 4 ఆప్షన్లో జాగ్రత్త చూసుకున్నట్లయితే హసన్ షేక్ మహమ్మద్, ఆప్షన్ 3 హసన్ మహమ్మద్ హుస్సేన్ రోబుల్. ఓకే, మహమ్మద్ అనే 2 పేర్లు చూసారా, కన్ఫ్యూజ్ అయ్యాం. సో రోబుల్ అని గుర్తుపెట్టుకోండి, సోమాలియా కొత్త ప్రధాని మహమ్మద్ హుస్సేన్ రోబుల్. అదేవిధంగా మాలి యొక్క కొత్త ప్రధాని ఎవరంటే మొక్టార్ వాన్, ఆప్షన్ 1. అదేవిధంగా ఎన్డీపీ ప్రతిష్టాత్మక ఎస్టీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారంటే హ్యుమానిటేరియన్ అనగానే మన రీసెంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టక అవసరం లేదు, బాగా తెలుసు కదా, సోను సూద్. ఓకే, ఆప్షన్ 4 సోను సూద్. అదేవిధంగా వైద్య విద్య కోసం ఐజీ నోబెల్ బహుమతి 2020 ఎవరికి లభించింది అంటే నరేంద్ర మోడీ. ఓకే, ఆప్షన్ 4 నరేంద్ర మోడీ. అదేవిధంగా విచ్ స్టేట్ బ్యాక్ యునైటెడ్ నేషన్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ ఫర్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనండి, ఈ డిసీజ్ జన్మ సంబంధిత వ్యాధుల నుంచి అభివృద్ధి కోసం ఏ రాష్ట్రానికి అవార్డు లభించిందంటే కేరళ. ఓకేనండి, కేరళ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, చూడండి ఒకసారి. అదేవిధంగా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన హ్యుమానిటేరియన్ బై నేచర్ ప్రచారానికి మార్కెటింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ పాటా గ్రాండ్ అవార్డును ఏ రాష్ట్రం పర్యాటక సంస్థ లభించుకుందంటే అగైన్ కేరళ టూరిజంకి లభించింది. ఓకే,
అదే విధంగా నెక్స్ట్ 2020-21 గన్ సామ్రాజ్ఞి లతా మంగేష్ అవార్డు ఎవరికి లభించిందంటే నాలుగు ఆప్షన్లో అందరూ సింగర్స్ ఉన్నారు. జాగ్రత్త చూసినట్టయితే ఉషా మంగేశ్వర్కి అవార్డు లభించింది, ఆప్షన్ 4 ఉషా మంగేశ్వర్. అదేవిధంగా రఫేల్ పోరాట విమానంలో ప్రయాణించిన భారతదేశపు తొలి మహిళా పైలట్ ఎవరంటే శివంగి సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఏజెడ్ అవార్డ్స్ 2020లో సోషల్ గుడ్ కేటగిరీలో పీపుల్ చాయిస్ అవార్డును ఏ రాష్ట్రానికి చెందిన కృషిభవన్ గెలుచుకుందంటే కృషిభవన్ అనేవారు ఏ రాష్ట్రానికి చెందిందంటే చెప్పుకున్నాం కదా, కృషిభవన్ ఒడిశా. అదేవిధంగా 2019-20 ఏఎఫ్ఎఫ్ పురుషుల ఎమర్జింగ్ ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్ ఎవరు ఎన్నికయ్యారంటే చెప్పుకున్నాం కదా సార్, ఏఎఫ్ అవార్డ్స్ మెన్స్ అన్నీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమరి గారు పురుషుల సింగిల్స్ కదా, ఏం చెప్పచ్చు సార్, అనిరుద్ధాపా ఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. అదేవిధంగా అదే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో ఉమెన్స్లో ఎవరు గెలిచారంటే ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు గెలుచుకున్నారంటే రత్నబాలాదేవి, ఆప్షన్ 4 రత్నబాలాదేవి. అదేవిధంగా ఏ బ్యాంక్ తన వినియోగదారుల కోసం వీడియో కేవైసీ నో యువర్ కస్టమర్ అనే సదుపాయాన్ని కల్పించిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నో యువర్ కస్టమర్ అనగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదేవిధంగా బిల్లీ జీన్ కింగ్ కప్ ఏ కప్ యొక్క కొత్త పేరు, ఫెడ్ కప్ యొక్క కొత్త పేరు బిల్లీ జీన్ కింగ్ కప్ అని చెప్పొచ్చు. అదేవిధంగా రష్యన్ గ్రాండ్ పిక్స్ 2020 విజేత ఎవరు అంటే చూడండి, నాలుగిట్లో మరి జాగ్రత్తగా చూసుకోవాలి. వాల్తేరి బోటస్ ఇస్ ద రష్యన్ గ్రాండ్ పిక్స్ ఆఫ్ ద విన్నర్. అదేవిధంగా బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ మహిళల ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే అష్లీ భాటి. అదేవిధంగా కిచెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బుక్ యొక్క ఆదురు ఎవరు అంటే వికాస్ ఖన్నా అనేది కిచెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆల్రెడీ చెప్పుకున్నాను కదా చెఫ్ అని. అదేవిధంగా వాయిస్ ఆఫ్ డీసెంట్ పుస్తక రచయిత ఎవరు, ఓకే వాయిస్ ఆఫ్ డీసెంట్ అనగానే రూమిలా థాపర్. అదేవిధంగా ఏ బుకెట్ ఆఫ్ ఫ్లవర్స్ బుక్ ఆదురు ఎవరు అంటే కృష్ణ సక్సేనా, ఏ బుకెట్ ఆఫ్ ఫ్లవర్స్ సక్సేనా దాని యొక్క ఆథర్. అదేవిధంగా ప్రపంచ ప్రమాద నివేదిక 2020లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 89. ఓకే 89 ఇప్పుడు ఎన్నిటిలో 181 కంట్రీస్లో 89 అనేది మన ఇండియా ర్యాంక్. 102 కంట్రీ అనేది టాప్లో ఉంది. అదేవిధంగా జిమెక్స్ 2020 ద్వైపాక్షిక నవగతాల విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగిందంటే భారతదేశానికి మధ్య జపాన్ మధ్య జరిగింది, ఆప్షన్ 2 జపాన్. అదేవిధంగా జాతీయ గుర్తింపు పథకంలో ముఖ ధృవీకరణ ఉపయోగించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏదంటే 4 దేశాల్లో ఆప్షన్ 1 సింగపూర్. అదేవిధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ్య పరివాహన్ అచోని యోజనను ప్రారంభించింది అంటే అస్సాం అనేది ప్రారంభించింది. ఎందుకంటే టు ఇంప్రూవ్ రూరల్ కనెక్టివిటీ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద విలేజెస్, గ్రామీణలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి ఆ పథకం అచోని యోజన పథకం స్టార్ట్ చేసింది అస్సాం రాష్ట్రంలో. అదేవిధంగా మోక్ష కలస్ యోజన 2020ను ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది ప్రారంభించిందంటే రాజస్థాన్, మోక్ష కలాస్ ఇస్ ద రాజస్థాన్. అదేవిధంగా భారతదేశం ఇటీవల ఏ దేశానికి తొలి డైరెక్ట్ కార్గో ఫెర్రీ సర్వీస్ను ప్రారంభించిందంటే మాల్దీవులు, ఓకే ఆప్షన్ 1 మాల్దీవులు. అదేవిధంగా మౌషిక్ మైక్రో ప్రాసెస్ ఫర్ ఇంటర్నెట్ ఫర్ థింగ్స్ IoT పరికరాలు ఏ IIT అభివృద్ధి చేసిందంటే మనం ఆల్రెడీ ఈ బిడ్డ దగ్గరికి వచ్చాం, IIT మద్రాస్. ఓకేనండి, నేను ఇందాక చెప్పేశాను ఆల్రెడీ. ఓకే దిస్ ఈజ్ అబౌట్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 ప్రాక్టీస్ బేస్డ్ సెషన్. దీంతో మనకి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకేనండి, మనం ఇప్పుడు వరకు ఆగస్ట్ సెప్టెంబర్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాం. ఆగస్టు మరియు సెప్టెంబర్కి కూడా నేను ఇండివిజువల్గా ప్రాక్టీస్ బేస్డ్ సెషన్ అనేది కండక్ట్ చేశాను. అదేవిధంగా నా నెక్స్ట్ వీడియోలు అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్ చెప్తూ ఆగస్టు మరియు సెప్టెంబర్ యొక్క రివిజన్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.